నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను కేజీబీవి గుడ్లూరులో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నేను చెప్పబోయేది 7వ తరగతి తెలుగు. తెలుగులోని వ్యాకరణ అంశాల గురించి పిల్లలకి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పిల్లలు, మీరు క్రింది తరగతిలో అచ్చులంటే ఏంటి, హల్లులంటే ఏంటి, ఉభయాక్షరాలంటే ఏమిటి, సరళాలంటే ఏమిటి, పరుషాలంటే ఏమిటి, అనునాసికాలంటే ఏమిటి, వీటన్నింటి గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు వాటిని మరొకసారి పునరుచ్చారణ చేసుకొని సందులు, తెలుగు సందుల గురించి మనం చెప్పుకుందాం. అచ్చులు మనకి ఆ నుండి ఔ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. ఆ నుండి ఔ వరకు ఉండే వాటిని అంటారు అచ్చులు అంటారు. ఈ అచ్చులు ఏంటంటే ఆ ఆ ఈ వీటిని అచ్చులు అంటారు. ఈ ఆ నుండి ఔ వరకు ఉండే వాటిని మాత్రం అచ్చులు అని అంటారు. ఇకపోతే హల్లులు, హల్లులు మొత్తాన్ని కూడా 30 అక్షరాలుగా చెప్పవచ్చు. హల్లులు మొత్తాన్ని కూడా 37 అక్షరాలుగా మనం చెప్పవచ్చు. అవి గా నుండి మా వరకు, ఇక మధ్యలో వచ్చేటువంటి కక్క గగ్గ అయ్యగా చచ్చ జజ్జ అయిని టట్ట డడ్డ అన తత్త దద్ద అన పప్ప బబ్బమ్మ ఇంతవరకు హల్లులు. ఇక నుండి ఈ కా నుండి మా వరకు ఉండేటువంటి హల్లులకే వ్యంజనములు అనే పేర్లు కూడా ఉన్నాయమ్మ. కా నుండి మా వరకు ఉండే వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయి? వ్యంజనములు. అయితే ఈ కా నుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలు కానీ చూసుకున్నట్టయితే, అచ్చులు చూసుకున్నారు కదా, అ ఇ ఐ ఓ ఔ, వీటిని అచ్చులు అంటారు. గుర్తు పెట్టుకోండి అమ్మ, వీటిని అచ్చులు అంటారు. తుడిపేస్తున్నాను. ఇంకా కా నుండి మా వరకు ఉండే వాటిని ఏమనుకున్నాము? కా నుండి మా వరకు ఉండే వాటిని హల్లులు అంటాం. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఈ కా నుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలని చూసినట్లయితే కా ఖ గ ఘ ఞ చ చ జ ఛ ఇని అన ధన ఇంతవరకు ఏమంటారని చెప్పుకున్నాము? ఇంతవరకు ఏమంటారమ్మా? హల్లులు. ఏమంటాము? హల్లులు. కా నుండి మా వరకు ఉండే అక్షరాలు మనం ఏమనుకుంటాము? హల్లులు. అయితే వీటిని వర్గాక్షరాలు అని కూడా అంటాము. ఏమంటాము? వర్గాక్షరాలు అని కూడా అంటాము. వీటిల్లో ఈ వరుసలో ఉన్న వాటిని కవర్గమని, ఈ వరుసలో ఉన్న వాటిని చవర్గమని, ఈ వరుసలో ఉన్నటువంటి వాటిని త్రివర్గమని, ఈ వరుసలో ఉన్నటువంటి వాటిని త్రివర్గమని, ఈ వరుసలో ఉన్నటువంటి వాటిని త్రివర్గం అని అంటాము. మొత్తం వర్గాక్షరాలు ఎన్ని రకాలు? 5 రకాలు. మొత్తం ఎన్ని రకాలు? 5 రకాలు. 5 రకాల వర్గాక్షరాలు మనకు ఉన్నాయన్నమాట. కా నుండి మా వరకు ఉన్నటువంటి ఈ వర్గాక్షరాలనే స్పర్శములు అని కూడా అంటారమ్మా. ఏమంటాము? స్పర్శములు. స్పర్శములు. ఏమంటాము? స్పర్శములు. ఈ హల్లుల్లో వర్గాక్షరాలని అంటాము, స్పర్శములు అని కూడా అంటాము. ఈ హల్లుల్నే ఏమంటాము? స్పర్శములు, వర్గాక్షరాలు అంటాము. అయితే ఈ వర్గాక్షరాలను 5 రకాలుగా విభజించుకున్నాం కదా, ఈ 5 రకాలుగా విభజించుకున్న వర్గాక్షరాలకి
వర్గాక్షరం లో మొదటి వరుసని అంటే వర్గాక్షరం లో మొదటి వరుసలో ఉన్నటువంటి క చ ట త ప క చ ట త ప వీటిని ఏమంటాము పరుషాలు అంటామమ్మ ఏమంటాము పరుషాలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు రాబోయేటువంటి వ్యాకరణ అంశాల్లో పరుషాలు సరళాలు అనునాసికాలు స్పర్శాలు ఇవ మొత్తంగానే వస్తుంటాయి కాబట్టి మీరు వీటి గురించి ముందు తెలుసుకొని ఉంటే సంధిలు విడదీసేటప్పుడు కావచ్చు మీకు ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఈ వర్గాక్షరాలు లేదా హల్లుల్లో ఉన్నటువంటి మొదటి వరుసని ఏమంటామంటే కచక తపలని ఏమంటాము పరుషాలు వర్గాక్షరాల యొక్క రెండవ వరుసని ఏమంటామంటే సరళాలు అంటాము సరళాలు గజగ గబలని ఏమంటాము సరళాలు పరుషాలు సరళాలని ఎందుకు అంటామంటే పలికేటప్పుడు క చ ట థ ప అంటే మనం పలికేటప్పుడు ఎంత రఫ్గా పలుకుతున్నాం స్ట్రెస్ చేసి పలుకుతున్నాం కాబట్టి పరుషంగా పలుకుతున్నాం కాబట్టి పరుషాలు గజడ దబలను కానీ చూసుకున్నట్లయితే వీటికి ఉపయోగించినంత ఎక్కువ స్ట్రెస్ ని మనం గజడ దబలకు ఉపయోగించుకుందాం గ చ డ ద బ అంటున్నాం కాబట్టి ఇవి సరళంగా పలుకుతున్నాం కాబట్టి సరళాలు అవుతున్నాయి సరళాలు అవుతున్నాయి అమ్మ నెక్స్ట్ ఇవి వరుషాలు సరళాలు కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని స్థిరములు అంటారు ఈ వర్గాక్షరం యొక్క ఐదవ వరుసని ఏమంటాము అనునాసికాలు అంటామమ్మ వర్గాక్షరాల యొక్క ఐదవ వరుసని అనునాసికాలు నాస్తికము అంటే ఏంటి ముక్కు నాస్తికం అంటే ముక్కు ముక్కు సహాయంతో పలుకుతామమ్మా వీటిని కావాలండి మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ముక్కు మూసుకొని ఈ అక్షరాలు మనం పలకలేము కాబట్టి ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి వీటికి అనునాసికాలు అనే పేరు వచ్చింది ఏంటి అవి ఇణ ఇణి అణ నా మా వీటిని అనునాసికాలు అంటారు ఏమంటారమ్మా అనునాసికాలు అంటారు చూడండి నెక్స్ట్ హలులైపోయింది హలులైపోయినాక చూసుకోండి ఒకసారి హలుల్ని మొత్తం ఏమని చెప్పుకున్నాం కక్క గగ్గ ఇణ వీటిని కవర్గమని చచ్చ జజ్జ ఇని వీటిని చవర్గమని టట్ట డడ్డ నా వీటిని కవర్గమని కథ దద్ద నా కవర్గమని పప్ప బబ్బ మా పవర్గమని అని అంట అయితే వర్గాక్షరం యొక్క మొదటి వరుసను పరుషాలని వర్గాక్షరాల యొక్క మూడవ వరుసను సరళాలని వర్గాక్షరం యొక్క ఐదవ వరుసను అనునాసికాలు అంటాం పరుషంగా పలుకుతున్నాం కాబట్టి కచ్చటి తప్పును పరుషాలు అంటున్నాం సరళంగా పలుకుతున్నాం కాబట్టి గజడదమలను సరళాలు అంటున్నాము ముక్కు ద్వారా పలుకుతున్నాం కాబట్టి వీటిని అనునాసికాలు అన్నాం వీటిని స్థిరములు అంటారు వర్గ ఎక్కులు అని కూడా అంటారమ్మ హల్లుల యొక్క ద్వితీయ తృతీయ ద్వితీయ చతుర్థ అక్షరాలను వర్గ ఎక్కులు అని అంటాం ఏమంటామమ్మా వర్గ ఎక్కులు ఓకేనమ్మా చూడండి ఇంతవరకు అర్థమైంది కదా బాగా చూడండి మళ్ళీ మళ్ళీ చూసుకోండి మళ్ళీ మళ్ళీ గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది విషయాలు అంటే ఏంటి స్థరాలు అంటే ఏమిటి అనునాసకాలు అంటే ఏమిటి అలాగే హచ్చులంటే ఏంటి హలులంటే ఏంటి ఇంతవరకు ఓకే కదమ్మా నెక్స్ట్ చూడండి ఇప్పుడు మా వరకు చెప్పుకున్నాం కదా హల్లులు నెక్స్ట్ యా రా లా వా తే షా సా ఆ అలా అక్ష బండి వీటిని కానీ చూసుకున్నట్లయితే ఈ యారాలావాలను అంతస్థాలు అంటారమ్మ యారాలావాలను ఏమంటారు అంతస్థాలు యారాలావా వీటిని ఏమంటారు అంతస్థాలు
ఎందుకంటే యా ర ల వ వీటిని అంగిలి సహాయంతో పలుకుతున్నాం. దేని సహాయంతో పలుకుతున్నాం అంటే మనం పలికేటప్పుడు నాలుకని అంగిలికి తగిలించి మనం చెప్తున్నాం కాబట్టి అంగిలిని అంతస్థము అంటారు. కాబట్టి యారాలావాలని అంతస్థాలు అంటారు. ఏమంటారు? అంతస్థాలు. స ష స తర్వాత కనుక చూసుకున్నట్లయితే ష స స హ వీటిని ఊష్మాలు అంటామమ్మా. ఏమంటాము? ఊష్మాలు. ఏమంటారు? ఊష్మాలు. ఊష్మాలని ఎందుకు అంటాము? ఊది పలుకుతున్నాం. ఊష్మం ఊది ఒకసారి మీ చేయలా ఎదురు పెట్టుకొని చూడండి. ఏమి? త ష ఫ హ వీటన్నిటిని కూడా ఊది పలుకుతున్నాం. ఊది పలుకుతున్నాం కాబట్టి వీటిని ఏమంటాము? ఊష్మాలు. ఓకేనమ్మా? బండీరా. ఈ బండీరాని శకటరేప. ఏమంటామమ్మా? బండీరాని ఏమంటాము? శకటరేప అని అంటారమ్మా. నెక్స్ట్ మిగతావి ఇంకా ఉభయాక్షరాలు అని రెండు ఉన్నాయమ్మా. ఉభయాక్షరములని మూడు మొత్తం ఉభయాక్షరాలు మొత్తం అది అంటే సున్నా అరసున్నా విసర్గ. సున్నా అరసున్నా విసర్గ వీటి మూడింటిని కూడా ఏమంటాము? ఉభయాక్షరాలు. ఇవి దేనికైనా వస్తాయి. ఓకేనమ్మా? ఇవి దేనికైనా వస్తాయి. ఒకసారి చూసుకోండి. యారాలావాలని ఏమంటాము? అంతస్థాలు అంటాము. యారాలావాలని అంతస్థాలు అంటాము. నెక్స్ట్ సాహాలని ఉష్మాలు అంటాము. నెక్స్ట్ బండీరాని శకటరేప అంటాము. ఉభయాక్షరాలు అంటే అన్నిట్లో కలిసి వస్తుంటాయి అమ్మ. ఉభయాక్షరాలు అన్నిట్లో కలిసి వచ్చే వాటిని ఏమంటాము? ఉభయాక్షరాలు అని అంటాము. ప్రతి దానికి ఉపయోగిస్తాం. ఒకదానికే కాదు, ఏదైనా ఇచ్చినటువంటి పదంలో అంటే వ్యాకరణ అంశాలు ఇచ్చినటువంటి పదాల్లో, అది సందుల్లో కావచ్చు లేకపోతే మామూలుగా మీకు గ్రాంధిక భాషలో ఎక్కువ ఉభయాక్షరాలు అనేటువంటి విసర్గులు అనేటువంటివి వీటిని ఎక్కువగా మనం గ్రాంధిక భాషలో ఉపయోగించడం మనం చూస్తుంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి అమ్మా. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ గమనించుకోండి. అచ్చులు అంటే ఏమిటి? హల్లులు అంటే ఏమిటి? నెక్స్ట్ సరళాలు అంటే ఏమిటి? పరుషాలంటే ఏమిటి? అనునాసికాలు అంటే ఏమిటి? వీటన్నిటిని గురించి కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు కానీ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఏ సందులు ఏ పదాలను సరళాలు అంటారు, ఏ పదాలను పరుషాలు అంటారు, ఏ పదాలను అనునాసికాలు అంటారు, ఏ పదాలను ఊష్మాలు అంటారు, ఏ పదాలను అంతస్థాలు అంటారు, సెకటరేప అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీకు ఒకటికి రెండు సార్లు కానీ వీటిని చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. అలాగే మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో క్రింది తరగతి టెక్స్ట్ బుక్లో కూడా మీకు అవి ఉంటాయమ్మా. ఇంతవరకు చూసుకున్నారు కదా. నెక్స్ట్ ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యాకరణ అంశాలు తెలుగు సందుల్లో ఈ పదాలు అనేవి ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు సరళాలు పరమగునప్పుడు అని అంటారు, లేదా అచ్చులు పరమగునప్పుడు అని అంటారు, అనునాసికం పరమగునప్పుడు అంటారు, విసర్గ పరమగునప్పుడు అని అంటారు. ఇట్లా అంటున్నప్పుడు మీకు అసలు ఆ పదాలంటే ఏందో తెలియదు కదా. విసర్గ అంటే ఏంటి, పరుషం అంటే ఏంటి, సరళం అంటే ఏమిటి, ఊష్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలిస్తే మీరు పదాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, అంటే గుర్తించగలుగుతారు. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి. వీడియోని డౌన్లోడ్ చేసుకొని అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. చూసి వదిలేస్తే కాదమ్మా. ఈ చెప్పినటువంటి విషయాలు మీరు నోట్స్లో రాసుకుంటూ ఒకటికి నాలుగు సార్లు మరలా మరలా చదవండి, చూడండి. వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయండి. అట చేసినప్పుడు మాత్రమే మీరు సందులు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. ఓకే చూడమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మనకు సందులు రెండు రకాలమ్మా. సంధి రెండు రకాలు. సందులు రెండు రకాలు. వాటిలో ఒకటి సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. సందులు ఎన్ని రకాలని చెప్పుకున్నాము? రెండు రకాలు. సంస్కృత సందులు, తెలుగు సందులు. అసలు సంధి అంటే ఏమిటో ముందు మీరు తెలుసుకోవాలి. ఏంటి మేడం గారు సందులు అంటున్నారు, సంస్కృతం అంటున్నారు, తెలుగు అంటున్నారని మీరు ఆలోచించవచ్చు. ముందు మీకేం సంధి అంటే ఏందో ముందు తెలియాలి కదా. సంధి అంటే చూడండి, ఇప్పుడు పూర్వకాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరుపక్షాల మధ్య శాంతియుత ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఏమంటాము? సంధి అంటే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు
వాళ్ళిద్దరిని ఒకటిగా చేయటం అనమాట. మీరు గవ్వులు పెట్టుకోకూడదు, గొడవలు పడకూడదు, శాంతియుతంగా ఉండాలి అంటూ ఇద్దరిని కలిపేసి ఒప్పందం అనమాట. అక్కడ ఒప్పందం, ఇక్కడ రెండు పదాలను కలిపి రాయటము. ఒప్పందం ఇక్కడ రెండు పదాలను కలిపి రాయటం. మనం వీటిలో తెలుగు సందర్భం తెలుసుకున్నాం. తెలుగు సందర్భం తెలుసుకునే ముందు అసలు సంధి అంటే ఏమిటో మీకు తెలియాలమ్మ. సంధి డెఫినేషన్ చూడండమ్మా. పూర్వ స్వరమునకు పరస్వరం వేకాదేశం ఒకటి. పూర్వస్వరమునకు పరస్వరం ఏకాదేశం ఒకట సంధి అనబడు. అసలు స్వరము అంటే ఏమిటి తెలుసా ఎవరికైనా? స్వరము అంటే ఏమిటి? అచ్చు అనమాట. అచ్చు స్వరము అంటే అచ్చు పలికేటువంటిది. ఓకేనా? పూర్వస్వరమునకు మనకి పదాన్ని సపోజ్ రామాలయం అనే పదం ఉంది అనుకోండి. రామాలయం అనే పదం ఉంది. ఈ పదం ఎన్ని పదాల యొక్క కలయిక చెప్పండి? ఎన్ని పదాల యొక్క కలయిక? రెండు పదాల యొక్క కలయిక. దీన్ని ఎలా విడదీస్తాము? రామా ప్లస్ ఆలయం. రామా ప్లస్ ఆలయం. రామా ప్లస్ ఆలయం. ఈ రెండు పదాలను కలిపి ఏ విధంగా రాస్తాము? రామాలయంగా రాస్తాము. ఈ రెండు పదాలను కలిపి ఏ విధంగా రాస్తాము? రామాలయంగా రాస్తాము. అయితే ఈ ఇప్పుడు స్వరము అన్నాం కదా, ఈ విడదీసినటువంటి పదాల్లో పూర్వస్వరమునకు పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరంలోని స్వరములు అంటే మాలో ఏముంది? అసలు మా ఎలా ఏర్పడిద్ది? ప్లస్ ఐజికోల్ టు మా అవుతుంది. ప్లస్ ఐజికోల్ టు మా అవుతుంది. కాబట్టి పూర్వస్వరంలో ఏముంది? ఆ ఉంది. హల్లులు స్వతహాగా ప్రాణాలు ఉండవు అమ్మా. హల్లులు స్వతహాగా ప్రాణాలు ఉండవు. వాటికి అచ్చులు జత అయితేనే అవి రూపాన్ని సంతరించుకుంటాయి. అది కావచ్చు మా కావచ్చు కావచ్చు. కా నుండి బండిరా వరకు ఉండేటువంటి ఏ అక్షరం కూడా స్వతహాగా ప్రాణం ఉండవు. అవి స్వతహాగా ప్రాణం ఉండవు. వాటికి అచ్చులు కలిస్తేనే వాటికి ఒక రూపం ఏర్పడుతుంది. ఇప్పుడు రామాప్లే కాలయంలో మాలో ఏముంది? ఆ ఉంది. ఆకి ఏం పరమైంది? ఏం పరమైంది చెప్పండమ్మా? ఆ రెండో ఆ పరమైంది. ఏం పరమైంది? రెండో ఆపరమైంది. మాలో ఉన్నటువంటి ఆకి పరస్వరం పరపదంలో ఉన్నటువంటి ఆకి రెండో ఆకి పరమయ్యి రామా ప్లస్ ఆలయం రామాలయం అనే రూపం ఏర్పడింది. అంటే పూర్వస్వరములకు పరస్వరం. సంధుల్లో అయితే పదాన్ని పూర్వస్వరం అంటాము. పరస్వరం అంట సంధుల్లో ఒక పదాన్ని విడదీసినప్పుడు సంధుల్లో ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వస్వరం పరస్వరం అంటాం. అదే సమాసాల్లో అయితే పూర్వ పదం ఉత్తర పదం అంటామమ్మా. సమాసాల్లో ఏమంటాము? పూర్వ పదం ఉత్తర పదం. పూర్వ పదం ఉత్తర పదం అంటాము. పూర్వ పదం ఉత్తర పదం అంటాం. సంధుల్లో అయితే పూర్వస్వరం పరస్వరం అని, సమాసాల్లో అయితే పూర్వ పదం ఉత్తర పదం అని అంటాం. రేపు సమాసాలు చెప్పేటప్పుడు మళ్ళీ మేడం మీరు పూర్వస్వరం అన్నారు పరస్వరం అన్నారు ఇక్కడ పూర్వపదం ఉత్తర పదం అంటున్నారు ఏందని అడగకూడదు. ఎందుకంటే సంధుల్లో మాత్రమే పూర్వస్వరం పరస్వరం అనే పదాలు వస్తాయి. సమాసాల్లో పూర్వపదం ఉత్తర పదం అనే మాటలు మాత్రం వస్తాయి. అనే పదాలు మాత్రం ఒకసారి మీరు గమనించుకోవాలి. ఓకేనా? పూర్వస్వరమునకు పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చునకు పరస్వరం ఏకాదేశం ఒకట. పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చునకు పరస్వరం ఏకాదేశం. పరపదంలో ఉన్న మొదటి అచ్చు ఏకాదేశం అవడాన్ని మనం ఏమంటాము? సంధి అంటాం. అంటే పూర్వపదంలో మొదటి రెండవ వచ్చిన పరపదంలోని మొదటి వచ్చి పరమయ్యి పదం ఏకపదంగా ఏర్పడటాన్ని, పదము ఏకపదంగా ఏర్పడటాన్ని ఏమంటాం మనము? సంధి అంటాం. ఏమంటామ్మా? సంధి అంటాం. ఇప్పుడు సంధులు ఎన్ని రకాలు అని చెప్పుకున్నాము? రెండు రకాలు కదా సంధులు. రెండు రకాలు కదా. ఏం సంధులు? సంస్కృత సంధులు, తెలుగు సంధులు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ముందు మనం తెలుగు సంధుల గురించి మీరు చిన్నపిల్లలు కాబట్టి తెలుగు సంధుల గురించి చెప్పండి. ఓకేనమ్మా? పూర్వస్వరం పరస్వరం, పూర్వపదం ఉత్తరపదం. ఓకేనమ్మా? రఫ్ చేస్తున్నాను. మీరు వీడియోని చూసేటప్పుడు మీరు నిదానంగా నోట్ చేసుకుంటూ
ప్రిపేర్ అయినట్లయితే మీకు వ్యాకరణం ఇక్కడ సందులు అనేవి మాత్రం మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము, తెలుగు సందులు. తెలుగు సందుల్లో మొదటి సంధి ఏంటిది? తెలుగు సందుల్లో మొదటి సంధి ఏంటిది? అకార సంధి. అకార సంధి దీనిని అక్క సంధి అని కూడా అంటారమ్మా. దీన్ని ఏమంటారు? అకార సంధి లేదా అక్క సంధి. అకార సంధి లేదా అక్క సంధి. సంధి సూత్రంగా చూసినట్లయితే అత్తునకు, అత్తునకు అచ్చు, అత్తునకు అచ్చు పరమగునప్పుడు, అత్తునకు అచ్చు పరమగునప్పుడు, పరమగునప్పుడు సంధి బహుళంబగు, సంధి బహుళంబగు అంటారు. బహుళము అంటే చెప్పండి ఎవరైనా. బహుళం అని అంటే ఏంటి? నాలుగు విధములు, అనేక విధములు, నాలుగు విధములు. బహుళం అంటే నాలుగు విధములు. బహుళం అంటే ఏందమ్మా? నాలుగు విధములు. అవేమేంటి చూద్దాం. నిత్య, నిషేధ, వైకల్పిక, అన్యవిధ. చూడమ్మా, అన్యవిధ, నిత్య, నిషేధ, వైకల్పిక, అన్యవిధ. నిత్యము అంటే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఏదైనా అత్తునకు అచ్చు పరమ ఉన్నప్పుడు సంధి బహుళం బహు అన్నాడు అంటే హ్రస్వమైన అకారాన్ని అచ్చు అంటారు. హ్రస్వమైన, హ్రస్వమైన అకారాన్ని ఏమంటాము? అత్తు అంటాము. రాష్ట్రమైన ఆకారాన్ని ఏమంటాము? అత్తు అంటాము. అత్తునకు అచ్చు పరమగునప్పుడు, నేను ఇందాక చెప్పాను మీకు, అత్తునకు అచ్చు పరమగునప్పుడు అన్న. అచ్చు అంటే ఏమని చెప్పుకున్నాము? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పుకున్నాము? అచ్చుడు అంటే ఆ నుండి అవు, ఆ నుండి అవు వరకు ఉండే వాటిని ఏమని చెప్పుకున్నాము? అచ్చులు అని చెప్పుకున్నాము. ఆ నుండి అవు వరకు ఉండే వాటిని, ఆ నుండి అవు వరకు ఉండే వాటిని ఏమని చెప్పుకున్నాము? అచ్చులు అని చెప్పుకున్నాము. హ్రస్వమైన అకారాన్ని అత్తు అనుకున్నాం కదా, అలాంటి హ్రస్వమైన ఆకారానికి ఏం పరమవ్వాలంట? ఏం పరమవ్వాలా? అచ్చు పరమవ్వాలా. పరము అంటే ఏమని చెప్పాను ఇందాక? పక్కన రావడం. పరము అంటే పక్కన రావడం. హ్రస్వమైన అకారానికి అచ్చు, ఆ నుండి అమ్మహ వరకు ఉండేటువంటి అక్షరాలు ఏదైనా సరే ఒక అక్షరం పక్కగా వచ్చినప్పుడు సంధి బహుళంబగు. సంధి నాలుగు విధాలుగా జరుగుతుందంట. సంధి ఎన్ని విధాలుగా జరుగుతుంది? నాలుగు విధాలుగా జరుగుతుందంట. చూడండి ఒకసారి ఆ నాలుగు విధాలు ఏమని చెప్పుకున్నాము? నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్ని విధము. నిత్యము అంటే, నిత్యం అంటే ఏం చెప్పండి మీరే? ఖచ్చితము. ఖచ్చితంగా సంధి జరగాలంటే ఇంకా అక్కడ ఎలాంటి మార్పు లేదు. నిత్యం అంటే తప్పనిసరిగా సంధి జరుగుతుంది. నిషేధము, నిషేధం అంటే చెప్పండి అమ్మా. నిషేధం అంటే సంధి జరగక, సంధి జరగదు అనమాట. జరగదు సంధి, జరగకుండా ఏమైందంటే ఎడాగమం వచ్చింది. యా ఆగమం, ఆగమం అంటే యానే అక్షరం అదనంగా వచ్చి చేరుతుంది. యానేటువంటి అక్షరము అదనంగా వచ్చి చేరుతుంది. నెక్స్ట్ వైకల్పికము. వైకల్పిక అంటే రెండు రకాలు, ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. నెక్స్ట్ అన్య విధము. అనుకున్న రూపం కాకుండా కొత్త రూపం వచ్చి చేరుతుందమ్మా. మనం అనుకున్న రూపం రాదు అక్కడ, వేరే ఒక రూపం వచ్చేసి అక్కడ ఏర్పడుతుంది. చూడండి ఒకసారి సంధి సూత్రాన్ని బాగా చూసుకోండి. చూపేసి ఎగ్జాంపుల్స్ తోటి మీకు నేను వివరణ ఇస్తాను. చూడండి, అత్తునకు అచ్చు పరమగునప్పుడు హ్రస్వమైనటువంటి అకారానికి అచ్చు పక్కగా వచ్చినప్పుడు సంధి బహుళంబగ అనేది సంధి సూత్రం అన్నమాట. సంధి బహుళం అనేది ఏ సంధి యొక్క సూత్రము? ఏ సంధి యొక్క సూత్రము? అకార సంధి యొక్క
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. రామయ్య ఉంది ఫస్ట్ నిత్యం అన్నాడు కదా, పచ్చన పచ్చ పరమ ఉన్నప్పుడు సంధి బహుళం భోగ అనే నాలుగు విధాలలో ఫస్ట్ నిత్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, రామయ్య ఉంది, దీన్ని ఎలా విడదీస్తాము? రామ ప్లస్ అయ్య, రామ ప్లస్ అయ్య. మాలో ఏముంది, ఏముంది మాలో ఏముంది? ఆ ఉంది. ఆకి ఏం పరమైంది? ఆకి మాలో ఉన్నటువంటి ఆకి ఏం పరంగా వచ్చింది? ఆ పరంగా వచ్చింది. ఆ అంటే ఏంది చెప్పుకున్నాం కదా, ఆ నుండి అవు వరకు ఉండే వాటిని వచ్చున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆ అనేదానికి వచ్చాయి కదా, రామ ప్లస్ మాలో ఉన్నటువంటి ఆకి ఏం పరమైంది? ఆ పరమైంది. అత్తునకు అచ్చు పరమగునప్పుడు హ్రస్వమయ అకారానికి అచ్చు పరమగునప్పుడు సంధి బహుళంబగని సూత్రం ప్రకారం సంధి జరిగి రామ ప్లస్ అయ్య రామయ్యక రూపం ఏర్పడింది. సంధి జరిగిందా, సంధి జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, విలయాలు. విలయాలు ఉంది, ఈ పదాన్ని ఎలా విడదీస్తాను చెప్పండి? విలయాలు, విలా ప్లస్ లా ప్లస్ ఆలు, లా ప్లస్ ఆలు. లాలో ఏముంది, ఏముంది అవును. ఆకే పరమైంది, ఆ పరమైంది. నిషేధము నాలుగు విధాలని చెప్పాను. మొదటి మొదటి దాని ప్రకారం సంధి నిత్యం అనే దాని ప్రకారం రామ ప్లస్ రా అయ్య రామయ్య అయ్యే సంధి జరిగింది. నెక్స్ట్ నిషేధం అని చెప్పాను కదా, నిషేధం అన్నప్పుడు సంధి జరగకూడదు అనమాట. సంధి జరగకూడదు అంటే వేరొకటి ఉంటుంది వస్తుంది అనమాట. వెలా ప్లస్ ఆలు ఏమైంది, మామూలుగా ఏం రాలా, వెలాలు అని రాలా. కానీ ఏమొచ్చింది ఇక్కడ, యా అనేది ఆగమంగా వచ్చి విలయాలు యాని వచ్చి నిషేధం జరుగుతుంది, సంధి జరగలేదు ఇక్కడ. విలయాలు అనే రూపం ఏర్పడింది. ఇది సంధి జరిగిన రూపం. ఇది నిత్యము, ఇది నిషేధము, అంటే సంధి జరగని రూపం. నెక్స్ట్ మేనత్త ఉంది, మూడో రూపం వైకల్పికం, అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు మేనత్త ఉంది, దీన్ని ఎలా విడదీస్తాము? మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ అత్త. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? మేనా ప్లస్ అత్త మేనత్తగా రాయొచ్చు, లేదా మేనయత్తగా రాయొచ్చు, మేనత్త లేదా మేనయత్త. వైకల్పికం దీనికి మాత్రం ఒకే రూపం నిషేధం, విలయాలు అనేది మాత్రం నిషేధం. కానీ మేనత్త అనే పదాన్ని రెండు విధాలుగా రాయొచ్చు, సంధి జరిగితేనేమో మేనత్త, సంధి జరగకపోతేనేమో మేనయత్త. సంధి జరిగితే మేనత్త, సంధి జరగకపోతే మేనయత్త. ఇది ఏ రూపం? వైకల్పికం. ఏ రూపం అమ్మా? వైకల్పికం. ఇప్పుడు నాలుగు అయిపోయింది, నిత్యము నిషేధము వైకల్పికం అవుతుంది. ఇక మనకు మిగిలింది ఏముంది చెప్పండి? ఏముంది? అన్య విధము. అన్య విధం అంటే అనుకున్న రూపం కాకుండా వేరే ఒక రూపం వచ్చి చేరిపోతుందమ్మా. అనుకున్న రూపం కాకుండా వేరే ఒక రూపం వచ్చి చేరుతుంది. ఒకనొక ఉంది, దీన్ని ఎలా విడదీస్తాము? ఒక ప్లస్ ఒక. కాలో ఏముంది? ఆకేం పరమైంది? ఓ. నేను ఇందాక చెప్పానమ్మా, ఓ అంటే ఏంటి? ఇప్పుడు మీరే చెప్పేస్తే అలా, ఓ అంటే ఏమిటి? ఆ నుండి అవు వరకు ఉండే వాటిని ఏమంటామని చెప్పాను, అచ్చులు అంటాం కాబట్టి కదా, అచ్చులు అంటాం కదా. కాబట్టి ఆకి అచ్చు పరమైంది కాబట్టి ఒక ప్లస్ ఒక ఒకనొక. వేరే ఒక రూపం అసలు లేని రూపం ఇది, అసలు లేని రూపం ఇది. ఓకేనమ్మా, ఇంతవరకు బాగా చూడండి. సంధి జరిగిన నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధం. వైకల్పికము, అన్య విధము. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి.
మీరు ఇచ్చినటువంటి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదాలు అవి పద్య భాగం నుంచి కావచ్చు గద్య భాగం నుంచి కావచ్చు మీకు నచ్చిన పదాలను తీసుకొని అందులో అకార సంధికి సంబంధించిన పదాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని వాటిని అదే విభజించుకొని అది సంధి ఏ విధంగా ఏర్పడింది అది బహుళమా ఆత్మ సంధి అంటే వైకల్పికం జరిగిందా లేదా అన్య విధం జరిగిందా లేదా నిత్యమా లేదా నిషేధమా అని వాడు ఇచ్చినటువంటి అకార సంధి పదాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలమ్మా నెక్స్ట్ చూడండి అర్థమైందా అకార సంధి సూత్రం అర్థమైందమ్మా అకార సంధి అంటే ఏంటి అత్తునకు అచ్చు పరమగనప్పుడు సంధి బహుళం బహు సంధి నాలుగు రకాలుగా జరుగుతుంది నిత్యము నిషేధము వైకల్పికము అన్య విధం వైకల్పికము అన్య విధం ఈ అకార సంధిని చెప్పినటువంటి వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు మీరు చూసి వదిలేద్దమ్మా మీరు చూసినటువంటి విషయాన్ని విన్నటువంటి విషయాన్ని మనం చదివింది మర్చిపోవచ్చునేమో కానీ రాసింది మాత్రం మనకి రాసింది చూసింది మాత్రం మనకి ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు చూడండి వీలైనన్ని సార్లు రాయండి మీరే టెక్స్ట్ బుక్ తీసుకొని మీ పాఠ్యాంశాలలో ఏవైతే అకార సంధి పదాలు ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా సంధి జరిగింది అన్ని విధంగా జరిగిందా వైకల్పికంగా జరిగిందా నిషేధంగా జరిగిందా నిత్యంగా జరిగిందా అనేది మీరు చూసుకోండి కానీ ఇప్పుడు అకార సంధి అందరికి అర్థమైంది కదా ఒకసారి చెప్పండి అకార సంధి సూత్రాన్ని అత్తునకు అచ్చు పరమగనప్పుడు సంధి బహుళంబగు అత్తునకు అచ్చు పరమగనప్పుడు సంధి బహుళంబగు ఇప్పుడు ఇంతవరకు అర్థమైందమ్మా నెక్స్ట్ చూడండి అకార సంధి లాగానే ఉంటాయమ్మా మిగతా రెండు సంధులు కూడా చూడండి నెక్స్ట్ అకార సంధి తర్వాత ఇకార సంధి అకార తర్వాత ఇకార అకార సంధి తర్వాత ఇకార సంధి ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికం గానవు సంధి వైకల్పికం గానవు ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము హ్రస్వం అంటే పొట్టి ఫస్ట్ ఇ అనమాట రెండోది దీర్ఘం ఈ అంటే దీర్ఘము ఇ అంటే హ్రస్వం హ్రస్వమైన ఇకారాన్ని ఏమంటాము ఇత్తు అంటాము హ్రస్వమైన ఇకారాన్ని ఏమంటాము హ్రస్వమైన ఇకారాన్ని ఏమంటాము ఇత్తు అంటాము హ్రస్వమైన ఇకారాన్ని ఇత్తు అంటారన్నమాట చూడండి వైకల్పికం అంటే ఇందాక చెప్పుకున్నా వైకల్పికం అంటే ఏంటి సంధి ఒక్కొక్కసారి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు లేదా జరిగి జరగకుండా ఉండవచ్చు అనమాట చూడండి అమ్మా నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఏమంటివి ఉంది ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఏమంటివి అనే పదాన్ని కానీ తీసుకున్నట్లు ఈ పదాన్ని ఎలా విడదీస్తాను చెప్పండి ఏమి ప్లస్ అంటివి మీలో ఏముందమ్మా ఈ మీలో ఏముంది ఏముంది చెప్పండి మీలో ఏముంది ఈకి ఏం పరమైంది ఈకి ఆ అంటే ఏంటి అచ్చు ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు లేదా ఏం యాదు ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు అని కూడా అనొచ్చు కానీ మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికం మీలో ఉన్నటువంటి ఇకారానికి ఏం పరమైంది అచ్చుపరమైంది ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏమన్నాడు సంధి వైకల్పికంగా అనగు సంధి అనేది ఒక్కోసారి జరుగుతుంది ఒక్కోసారి జరగదు ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమంటివి అనేది సంధి జరిగిన రూపం ఏమి ప్లస్ అంటివి ఏమి ఎంటివి ఎడాగం వచ్చింది చూడండి అమ్మా యానే వచ్చింది ఏమంటివి అని రాయొచ్చు సంధి జరగనప్పుడు ఏమీ ప్లస్ అంటివి ఏమి ఎంటివి అని రాయొచ్చు
సంధి జరిగితేనేమో ఏమంటి అనే రూపం వస్తుంది, సంధి జరగకపోతేనేమో ఏమీ అంటిది అనే రూపం వస్తుంది. సంధి జరిగితేనేమో ఏమంటిది అని వస్తుంది, సంధి జరగకపోతేనేమో ఏమి అంటిది అనేది వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఏమ్యాదో ఇత్తునకు సంధి వైకల్పికంగానవనన్నా అనొచ్చు, లేదు ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికంగానవు, సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అసలు ఎత్తు అంటే ఏందని చెప్పాను కదా, హ్రస్వమైన ఇకారమే. హ్రస్వమైనటువంటి ఇకారం అంటే ఈయనటువంటి అక్షరం, ఇకారం అని అంటే ఈయనటువంటి అక్షరం అనమాట. ఎగ్జాంపుల్ ఉంది, ఏమంటివి ఉంది, ఏమి ప్లస్ అంటివి, సంధి జరిగితేనేమో ఏమంటివి, సంధి జరగకపోతేనేమో ఏమంటివి, ఏమి అంటివి, సంధి జరగనప్పుడు ఏం జరుగుతుంది, ఏమి అంటివి అనేది ఏర్పడుతుంది. ఒకసారి సంధి సూత్రం చూడండి, ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు, అచ్చు అంటే ఆ నుండి ఎవరికో ఉండే వాటిని వచ్చింది అనుకున్నాం కదా, ఇత్తునకు హ్రస్వమైన ఈకారానికి అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికంగానవు, సంధి జరగచ్చు జరగకపోవచ్చు అని చెప్తున్నాడమ్మా. ఇక్కడ హ్రస్వమైన ఈకారాన్ని ఇత్తు అంటాము. ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి సంధి జరిగిన రూపం, ఏమి అంటివి అనేది సంధి జరగని రూపం. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏమేమి సంధి సూత్రాలు చెప్పుకున్నాము, అసలు సంధి అంటే ఏంది చెప్పుకున్నాము, అకార సంధి అంటే ఏందో చెప్పుకున్నాము, ఈకార సంధి అంటే ఏందో చెప్పుకున్నాము. చెబుతున్నటువంటి విషయాలను మీరు చెప్పేటప్పుడు నోట్బుక్లో రాసుకోండి అమ్మా, రాసుకొని 1-4 సార్లు చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎక్కువ రాయడం ద్వారానే మీరు అవగాహన చేసుకుంటారు. ఓకేనమ్మా? ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఉత్పసంధి, దీనిని ఉకార సంధి అని కూడా అంటాము. ఉత్పసంధిని ఏమని అంటాము, ఉకార సంధి అని కూడా అంటాము. ఇందాక అత్తు, అత్తు అంటే హ్రస్వమైన ఆకారం అని, ఇత్తు అంటే హ్రస్వమైన వికారమని, ఇప్పుడు ఉత్తు అంటే మీరు చెప్పండి అమ్మా ఏమై ఉంటుంది, హ్రస్వమైన ఉకారము. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి సూత్రంగా చూసుకున్నట్లయితే, సంధి సూత్రంగా చూసుకున్నట్లయితే ఉత్తునకు, ఉత్తు అంటే ఏమని చెప్పున్నాను ఇక్కడ, ఉత్తు అంటే ఏమని చెప్పిన, హ్రస్వమైన ఉకారం అనమాట. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము తప్పక జరుగుతుంది. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం, సంధి ఖచ్చితంగా జరుగుతుందంటమ్మా. ఉత్తున ఖచ్చితమైతే అంటే వృత్తు అంటే ఏమని చెప్పుకున్నాను, హ్రస్వమైన ఉకారం. ఈ ఉ అనేటువంటి అక్షరానికి అచ్చుగాని పరంగా వచ్చినట్లయితే, అంటే ఒకదాన్ని విడదీసినప్పుడు ఉ అనేటువంటి అక్షరానికి ఆ నుంచి అవు వరకు ఉండేటువంటి అక్షరాలు ఏదైనా ఒకటి పరంగా వచ్చినట్లయితే సంధి ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఉదాహరణకు చూడండి అమ్మా, అతడు ఒక్కడే అన్న, ఈ పదాన్ని ఎలా విడదీస్తాం చెప్పండి, ఎలా విడదీస్తాము, అతడు ప్లస్ ఒక్కడే, అతడు ప్లస్ ఒక్కడే. డూలో ఏముంది, ముందే చెప్పున్నా నేను, హల్లులు ఎప్పుడూ కూడా ప్రాణం ఉండవమ్మా హల్లులు, వాటికి ఏం జత అయితే రూపం ఏర్పడుతుంది, వాటికి అచ్చులు తోడైతేనే రూపం ఏర్పడుతుంది. డూ ఎలా ఏర్పడింది, ప్లస్ ఇజ్ ఈక్వల్ టు డూ, ఉడ్ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు డూ. ఈ డూకి ఏం పరమైంది, ఓ
ఓ అంటే ఏంది? ఓ అంటే ఏంది? అచ్చు. ఓ అంటే ఏంది? అచ్చు. ఈ ఉత్తునకు అచ్చు పరమగునకు సంధినికి మన సూత్రం ప్రకారం అతడు ప్లస్ ఒక్కడే ఏ విధంగా ఏర్పడింది? అతడు ఒక్కడే అనే రూపం ఏర్పడింది. అతడు ప్లస్ ఒక్కడే అనే పదం ఏ విధంగా ఏర్పడింది? అతడు ఒక్కడే అనే విధంగా ఏర్పడింది. ఏమ్మా అర్థమవుతుందా? ఓకే చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఏమేమి చెప్పుకున్నాము? అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి. అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి. అకార సంధి అంటే ఏంటి? అత్తునకు సంధి బహుళంబగు. అత్తునకు అచ్చు పరమగనప్పుడు సంధి బహుళంబగు. అత్తునకు అచ్చు అంటే హ్రస్వమైన అకారానికి ఆ నుండి అమ్మహ వరకు ఉండేటువంటి అక్షరాల్లో ఏదైనా పక్కగా వచ్చినట్లయితే సంధి జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? నాలుగు రూపాల్లో జరుగుతుంది. నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధము. నిత్యము అంటే ఖచ్చితంగా జరుగుతుంది. నిత్యము అంటే ఖచ్చితంగా జరుగుతుంది. నిషేధం అంటే ఖచ్చితంగా జరగదు, ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. నక్షత్రాన్ని సింబదిస్తే ఏదో ఒకటి వచ్చి చేరుతుంది, నిషేధము అంటే. నెక్స్ట్ వైకల్పికము అంటే సంధి ఒక్కోసారి జరగచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. అన్యవిధం అంటే మనం అనుకున్న రూపం కాకుండా వేరొక రూపం రావడం. ఒక ప్లేస్ ఒక మామూలుగా ఉంటాం ఒక్కొక్క అనుకుంటాం మనం, కాదు. ఈ అకార సంధి సూత్రం ప్రకారం ఒక ప్లేస్ ఒకనొక అనే రూపం ఏర్పడుతుందమ్మా. అర్థమవుతుందా? నెక్స్ట్ అకార సంధి అయిపోయింది కదా. ఈ అకార సంధి సూత్రం ప్రకారం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సంధి నిత్యం అనే దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాము? మీరు నోట్ చేసుకోవాలా? మీరు నోట్ చేసుకున్నప్పుడు నేను మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు మీరు చూసుకుంటుంటే మీకు అర్థమవుతుంది. రామయ్య, రామ ప్లస్ అయ్య రామయ్య, ఇది నిత్యం అన్నమాట. సంధి ఖచ్చితంగా జరుగుతుంది. రామ ప్లస్ అయ్య రామయ్య, ఇది సంధి జరిగిన రూపం. నెక్స్ట్ నిషేధము అన్న అంటే ఖచ్చితంగా సంధి జరగదు అక్కడ. ఏదది ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను ఇందాక? వెలయాలు. వెల ప్లస్ ఆలు వెలయాలు. వెల ప్లస్ ఆలు వెలయాలు. ఇక్కడ ఏమొచ్చి చేరింది? ఎడాగము వచ్చి చేరింది. సంధి జరగక ఎడాగము వ్యా అనేటువంటి అక్షరం వచ్చి చేరింది. నెక్స్ట్ వైకల్పికం అని చెప్పా. వైకల్పికం అంటే ఏమని? ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. అంటే ఏ ఎగ్జాంపుల్ చెప్పాను అకార సంధికి వైకల్పికం అన్నప్పుడు? ఒక ఏ సంధి వైకల్పికం అన్న దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? మేనత్త. మేనా ప్లస్ సత్త మేనత్తని, లేదా మేనా ప్లస్ సత్త మేనయత్తని. అంటే సంధి జరిగితే మేనత్త, సంధి జరగకపోతే మేనయ్య. నెక్స్ట్ అన్య విధము అని చెప్పా. అంటే మనం అనుకున్న రూపం కాకుండా అదనంగా వేరే ఒక రూపం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లస్ ఒక ఏమవుతుందమ్మా? ఇందాకేం చెప్పు చూడండి. ఒక ప్లస్ ఒకనొక, ఒక ప్లస్ ఒకనొక. ఓకేనమ్మా, అర్థమైనా? అది అకార సంధి. నెక్స్ట్ రెండవది ఏం చెప్పాను? ఇకార సంధి. ఇకారము అంటే ఏమని చెప్పాను? ఏమని చెప్పాను? హ్రస్వమైన ఇకారాన్ని. ఇత్తు అన్నా హ్రస్వమైన ఇకారం అన్నా ఈనే, పెద్ద మార్పు ఏం లేదు. హ్రస్వమైన అకారాన్ని అత్తు అని, హ్రస్వమైన ఇకారాన్ని ఇత్తు అని, హ్రస్వమైన ఉకారాన్ని ఉత్తు అని అన్నాడు. ఓకేనమ్మా, నువ్వు అత్తునకు అచ్చు పరమనప్పుడు సంధి బహుళంబకు అసంధి సూత్రం అయిపోయింది. ఆ నాలుగు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇత్తునకు సంధి వైకల్పికంగా నవ్వు. ఇత్తునకంటే హ్రస్వమైన ఇకారానికి అచ్చు పరమగునప్పుడు అచ్చుగాని పక్కగా వచ్చినట్లయితే సంధి వైకల్పికంగా నవ్వు. సంధి ఒక్కోసారి జరుగుతుంది, ఒక్కోసారి జరగదు. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఏమంటివి అని అన్నా. పదాన్ని ఎలా విడిపిస్తాము? ఏమి ప్లస్ అంటివి. మీలో ఏముంది? ఈ ఉంది. ఈకేం పరమైంది? ఆ పరమైంది. సంధి జరిగితేనేమో ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి అని ఏర్పడుతుంది. సంధి కాని జరగకపోతేనేమో ఏమి ప్లస్ అంటివి, ఏమి ఎంటివి అనే రూపం ఏర్పడుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇకార సంధి అయిపోయింది. నెక్స్ట్ ఉకార సంధి. ఉకార సంధి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం, ఇందులో ఇంకెలాంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా సంధి జరిగి తీరాల్సిందే. ఏంటిది? సపోజ్ ఏమనుకున్నాను ఇక్కడ, రాముడు ఒక్కడు కానీ, రాముడు ప్లస్ ఒక్కడు రాముడు ఒక్కడు కానీ, అతనొక్కడే, అతను ప్లస్ ఒక్కడు అతనొక్కడని కానీ, ఇలాంటి పదాలు సంధి తప్పక జరుగుతుంది. ఇంకా మరొక రూపం రావటం కానీ, వైకల్పికం కానీ, నిషేధం కానీ, ఇలాంటి పదాలు ఉత్తర సంధిలో ఉండవమ్మా.
ఓకేనా? చూడండి, ఈ కార సందుకి ఈ ఎగ్జామ్ అన్ని సూత్రాలు అర్థమైనాయి అమ్మా. అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఇవి మూడు కూడా ఏ సందులు? తెలుగు సందులు. ఇవి మూడు కూడా ఏ సందులు? తెలుగు సందులు. ఈ తెలుగు సందులు ఈరోజు చెప్పినటువంటి తెలుగు సందుల్ని ఒకటికి రెండు సార్లు మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, చూడండి, రాసుకోండి, నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని అర్థం కాని విషయాన్ని మీరు రాసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ నెక్స్ట్ చెప్పబోయే క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు మూడు సంధి సూత్రాలు చాలా మీ రోజు వరకు. నెక్స్ట్ మనము ఏదైనా ఇప్పుడు మీకు చిన్నపిల్లలు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. నేటి బాలలే రేపటి పౌరులు ఎవరన్నారు ఈ మాట? జవహర్లాల్ నెహ్రూ. ఎవరన్నారు? జవహర్లాల్ నెహ్రూ అన్నారు నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. ఎందుకన్నారు? ఇప్పుడు చిన్నపిల్లలే కదా, రేపు ఫ్యూచర్లో కాబోయే కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ఎవరైనా చిన్నప్పటి నుంచి పెద్ద అయితేనే అవుతారు. ఎవరు కూడా అంత ఒకేసారి ఆ స్థానానికి రారు. ఎవరు ఆ స్థానాన్ని అధిగమించగలరు? ఎవరు ఆ స్థానాన్ని ఆశ్రయిస్తారంటే, ఎవరైతే మంచి నైతిక విలువలు కలిగి, మంచి చదువు కలిగి, మంచి సంస్కారం కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. ఇవన్నీ రావాలంటే ముందు మనం ఎలా ఉండాలి? మనకేం కలిగి ఉండాలి? మనం ఏం తెలుసుకొని ఉండాలి? నైతిక విలువలు తెలుసుకొని ఉండాలి. అసలు నైతిక విలువలు అంటే ఏంటి? నైతిక విలువలు అంటే ఏమిటి చెప్పండి? నైతిక విలువలు అంటే మంచి నడవడికని కలిగి ఉండడం, పెద్దవారిని గౌరవించడం, మన తోటి వారిని ప్రేమించడం, అనాథలను ప్రేమించడం, ఇలా దేశం పట్ల గౌరవాన్ని భక్తిభావాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనం నైతిక విలువలుగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా? ఈ నైతిక విలువలు విద్యార్థులకు ఎప్పుడు ఎలవడతాయంటే, ఎప్పుడైతే విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉంటారో అప్పుడే నైతిక విలువలు వాళ్ళు అలవడతాయి. ఈ నైతిక విలువలు ఎలవడటానికి మన కవులు మనకి కొన్ని పద్యాల రూపంలో మనకు కొన్ని చెప్తున్నారు. ఆ పద్యాలు మనం చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు రెండు మూడు పద్యాలు మీకు చెప్తాను. ఈ పద్యాల ద్వారా మీరు నేర్చుకోదగింది ఏంటి? పద్యాలతో మనకు దేన్ని బోధిస్తారు చెప్పండి అమ్మా? విద్యార్థుల్లో మంచి ఆలోచన దృష్టిని, నైతిక విలువల్ని, సమాజం పట్ల స్నేహభావాన్ని, గౌరవాన్ని ఇస్తాయి విద్యార్థుల్లో. ప్రతి ఒక్క పద్యం కూడా ఏదో ఒక నీతిని మనకి బోధిస్తుందమ్మా. ప్రతి ఒక్క పద్యము మనకి ఏదో ఒక నీతిని బోధిస్తుంది. చూడండి అమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు మీ ఏడవ తరగతే కాదు, మామూలుగా మీ ఏడవ తరగతే కాకుండా విద్యార్థులు నైతిక విలువలతో ఒక ఏడవ తరగతే కాదు, ప్రతి ఒక్క తరగతిలోనూ కూడా విద్యార్థులకు నీతిని బోధించే పద్యాలు చాలా ఉన్నాయమ్మా. విద్యార్థులకు నీతిని బోధించే పద్యాలు చాలా ఉన్నాయి. చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఉదాహరణ పద్యం, పుస్తకములు నువ్వు పువ్వు వలన చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకములు
చూడమ్మా, పుస్తకములు నీవు పువ్వు వలన చూడు. పుస్తకాల నువ్వు పుస్తకముల నీవు పువ్వు వలన చూడు. తింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకములు నెరువు తెచ్చితివేని. తిరుగు ఎమ్ము వేగా తెలుగు బిడ్డ. అంటే పుస్తకములు నీవు పువ్వు వలన చూడు. పుస్తకాన్ని మనం ఎలా చూడాలి? పువ్వులాగా చూడాలి. పువ్వులు ఎలా చూస్తాం మనం? పువ్వుని ఎలా చూస్తాం? చాలా జాగ్రత్తగా పట్టుకొని చూస్తాం పువ్వుని. పువ్వుని గట్టిగా నలపడం కానీ విస్తరేయడం కానీ అలా చేస్తామా? పువ్వుని ఎంత ప్రేమగా చూస్తాము, అమ్మో నలిగిపోతాయేమో పాడిపోతాయేమో అన్నట్టుగా చాలా జాగ్రత్త పెట్టుకొని చూస్తాం పువ్వుని. పుస్తకాన్ని ఎలా చూడమన్నాడు? పువ్వులాగా చూడాలంట. పువ్వుని ఏ విధంగా అయితే సుకుమారంగా సుతిమెత్తంగా చూస్తామో అదే విధంగా పువ్వు పుస్తకాన్ని పువ్వులాగా చూడాలంట. చింపబోకు మురికి చేయబోకు. పుస్తకాన్ని ఏం చేయాలా? చింపడం కానీ మురికి చేయడం కానీ చేయకూడదంట. పుస్తకాన్ని పువ్వులాగా చూడాలి. చింపబోకు మురికి చేయకూడదు. పరుల పుస్తకములు నెరవు తెచ్చిది ఏని? పరులు అంటే ఎవరు? ఇతరులు. పరులు అంటే ఇతరులు. పరుల పుస్తకములు ఇతరుల దగ్గర కానీ పుస్తకాలు కానీ, నెరవు అంటే అప్పు. ఇతరుల దగ్గర పుస్తకాన్ని కానీ తీసుకున్నాం, మనం సహజంగా తీసుకుంటాం మన ఫ్రెండ్స్ కదా. ఏ రోజైనా మన క్లాస్ మిస్ అయినా, రాయడంలో లేట్ అయినా, ఇతరుల పుస్తకాలు ఏం చేస్తాం? నేను రాసుకొని ఇస్తాను కొంచెం అని చెప్పి మీ స్నేహితురాలని మనం బుక్ అడిగి తీసుకున్నాం. అలా ఇతరుల పుస్తకాలు అప్పుగా తీసుకున్నప్పుడు తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. ఆ పుస్తకాన్ని తిరిగి వెంటనే చేయాలి. పుస్తకాన్ని మనం ఎలా చూడాలి? పువ్వులాగా చూడాలి. చింపకూడదు, మురికి చేయకూడదు. ఒకవేళ పరుల పుస్తకాలు కానీ తీసుకొచ్చినట్లయితే వాటిని ఏం చేయాలి? తిరిగి వెంటనే ఇచ్చివేయాలి. చాలా జాగ్రత్తగా మనం ఎలా అయితే తీసుకున్నామో అలాగే చాలా జాగ్రత్తగా ఇచ్చివేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, ఈ పద్యానికి అర్థమైందా? ఈ పద్యాన్ని బట్టి మీకు ఏమి నీకు తెలిసింది? మనం ఎవరి దగ్గరైనా పుస్తకాలను తీసుకున్నట్లయితే వాళ్ళకి తిరిగి వెంటనే ఇచ్చివేయాలి. ఆ పుస్తకాలను మనం ఏం చేయకూడదు? చింపకూడదు, మురికి చేయకూడదు. అంటే ఇతరుల దగ్గర తెచ్చిన పుస్తకాలనే చించకూడదు, మురికి చేయకూడదు అనుకుంటారేమో. మన కాడ పుస్తకాలను కూడా మనం నీట్గా ఉంచుకోవాలి. చించడం, మురికి చేయడం, పిచ్చి గీతలు గీయడం లాంటివి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా. పుస్తకాన్ని ఎలా ఉంచుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఎలా చూడాలి పుస్తకాన్ని? పువ్వుల్లాగా చూడాలి. పుస్తకాన్ని ఎలా చూడాలా? పువ్వుల్లాగా. ఇతరుల దగ్గర ఒకవేళ పుస్తకాలు తెచ్చుకుంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? వెంటనే ఇచ్చివేయాలా. ఇతరుల దగ్గర పుస్తకాలు తెచ్చుకుంటే ఏం చేయాలా? వెంటనే ఇచ్చేయాలా. మీకు సబ్మిట్ అసెస్మెంట్లో అంటే మీకు 100 మార్కులకి పరీక్ష జరుగుతుంది కదా, 100 మార్కులు జరిగిన పరీక్షలో మీకు ఏం చేస్తారు? పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద ప్రశ్నలు ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద ప్రశ్నలు ఇస్తారు. మీ హయ్యర్ క్లాసులకు అయితే ఏం చేస్తారు? పద్యాలు ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తారు. మీకు కూడా మీ క్లాసులో ఉన్నటువంటి పద్యాలు ఇచ్చి కూడా మీకు కింద ప్రశ్నలు అడగవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఈ పద్యం చెప్పాను కదా, ఈ పద్యాన్ని బట్టి ప్రశ్న తయారు చేయటం మీరు చేయగలరా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూడండి. నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి. మొదటి ప్రశ్న, పుస్తకములను మనం ఎలా చూడాలి? ప్రశ్న ఏంటి? పుస్తకములను మనం ఎలా చూడాలి? ఎలా చూడాలి? జవాబు చెప్పండి అమ్మా. ఎలా చూడాలి? పుస్తకాలను మనం పువ్వులాగా చూడాలి. పుస్తకాన్ని ఎలా చూడాలి? పువ్వులాగా చూడాలి. పుస్తకాలను ఏమి చేయకూడదు? పుస్తకాలను ఏమి చేయకూడదు? పుస్తకాలను ఏం చేయకూడదు చెప్పండి అమ్మా. పుస్తకాలను ఏం చేయకూడదు? చింపకూడదు. నెక్స్ట్ చెప్పండి. నేను ఒకటి చెప్తా, చింపకూడదని నేను చెప్తా. పద్యంలోనే ఉంది సమాధానం. పుస్తకాలను ఏం చేయకూడదని నేను అడిగాను, దానికి సమాధానం నేనే చెప్పా. ఫస్ట్ది చింపకూడదని. నెక్స్ట్ పద్యంలో ఏముంది వెతకండి. పుస్తకాలను ఏం చేయకూడదని పద్యంలోనే ఉంది వెతకండి. చింపకూడదు,
మురికి వెరీ గుడ్ పుస్తకాన్ని చింపకూడదు మురికి చేయకూడదు చింపకూడదు మురికి చేయకూడదు నెక్స్ట్ మూడవ ప్రశ్న పుస్తకాన్ని మనం ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి తిరిగి వెంటనే ఇచ్చి వేయాలి ఇతరుల దగ్గర పుస్తకాలు తీసుకుంటే ఇందా చెప్పాను కదమ్మా ఇతరుల దగ్గర పుస్తకాలు తీసుకుంటే ఏం చేయాలి తిరిగి వెంటనే ఇచ్చి వేయాలి ఓకేనమ్మా పుస్తకాలు నీవు పోవాలనే చూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకములు నెరవు తెచ్చితివేని తిరిగి ఏమో వేగ తెలుగు బిడ్డ పుస్తకాన్ని మనం పూల్లాగా చూడాలి చింపకూడదు మురికి చేయకూడదు ఇతరుల పుస్తకాలు కానీ మనం తీసుకున్నట్లయితే మనం ఏం చేయాలి వెంటనే వాళ్ళకి ఇచ్చివేయాలి వెంటనే వాళ్ళని ఇచ్చివేయాలి దీన్ని బట్టి పుస్తకాలను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని అర్థమైందమ్మా మీకు అర్థమైందా ఇలాగే ఆ ఇచ్చినటువంటి పద్యాలు మీ పాఠాల్లో ఉన్నటువంటి మీకు తెలిసిన పద్యాలు చూసుకుని పద్యాన్ని ఒకటికి నాలుగు సార్లు చదివి మీరే సొంతంగా ప్రశ్నలు తయారు చేస్తూ వాటికి సమాధానాలు రాబట్టగలగాలి ప్రతి ఒక్క పద్యానికి అర్థాలు ఉంటాయి టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి అకారాది పట్టిక టెక్స్ట్ బుక్ వెనకాల అకారాది పట్టిక ఉంటుంది అకారాది పట్టికలో మీకు ప్రతి ఒక్క పదానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఇచ్చిన పద్యాల్లో కఠినమైన పదాలకు అర్థాలు టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి అవి మీరు రాసుకొని ఆ పద్యాలు ఆ ఇచ్చినటువంటి పద్యంలో మీకు అర్థం కాని పదాలను వెనక అకారాది పట్టిక చూసి ఆ పట్టిక నుండి పదాలను వెతికి పద్యం దగ్గర రాసుకొని పద్యాన్ని ప్రాక్టీస్ చేయండి ఓకేనమ్మా అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాకరణ అంశాలకు సంబంధించి అచ్చులు అంటే ఏంటి అందులు అంటే ఏంటి సరళాలు అంటే ఏంటి వృషాలు అంటే ఏంటి వర్గ ఎక్కులు అంటే ఏమిటి అననాసికాలు అంటే ఏమిటి ఊష్మాలు అంటే ఏమిటి శకట రూప అంటే ఏమిటి అంతస్థాలు అంటే ఏమిటి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మళ్ళీ చదవండి అమ్మా ఏదైనా సరే మనం చదువుతూ ఉంటే వస్తుంది ఒకసారి చూసి వదిలేస్తే ఏది కూడా రావు ఒకటి నాలుగు సార్లు చదవండి అలాగే అకార సంధి ఇకార సంధి కుకార సంధి తెలుగు సంధులు చెప్పుకున్నాం కదా అకార సంధి కార సంధి కుకార సంధి ఈ మూడు సంధి సూత్రాలు నేర్చుకోండి ఈ మూడు సంధి సూత్రాలకు సంబంధించిన ఉదాహరణలు మీరే సొంతంగా టెక్స్ట్ బుక్లో ఎక్కడైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో పదాలను వెతికి అకార సంధికి సంబంధించిన పదాలకి అకార సంధి సూత్రాన్ని అన్వయించండి ఇకార సంధికి సంబంధించిన పదాల టెక్స్ట్ బుక్ నుండి వెతికి రాసి ఇకార సంధి సూత్రం రాసి దానికి అన్వయించి ఉదాహరణలు రాయండి అలాగే ఉకార సంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి ఉకార సంధికి సంబంధించిన ఉదాహరణలు రాయండి అలాగే ఇప్పుడు చెప్పినటువంటి తెలుగు పద్యాన్ని మీరు నేర్చుకోవటమే కాదు మీ నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించండి మీ నిజ జీవితంలో కూడా మీరు దీన్ని ఆచరించండి ఓకేనమ్మా మీకు ఈ వీడియోని చూసినట్టే వదిలేయకుండా మరలా మరలా వినండి మరలా మరలా వినడం ద్వారా మీకు ఎక్కువగా గుర్తుంటుంది రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ